వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో 28 ఫిబ్రవరి 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో టెట్ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్స్ని చూద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఆప్షన్ 1 ప్లాస్మా, ఆప్షన్ 2 జెల్లీ, ఆప్షన్ 3 ఆల్బుమిన్, ఆప్షన్ 4 సోనా. ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్బుమిన్. నెక్స్ట్ బిట్, ఖరీఫ్ పంట పండించే కాలం. ఆప్షన్ 1 వేసవికాలం, ఆప్షన్ 2 వర్షాకాలం, ఆప్షన్ 3 వసంతకాలం, ఆప్షన్ 4 శీతాకాలం. ఆన్సర్ ఆప్షన్ 2 వర్షాకాలం. నెక్స్ట్ బిట్, భూమి యొక్క పై పొర. ఆప్షన్ 1 కేంద్రం, ఆప్షన్ 2 వాతావరణం, ఆప్షన్ 3 భూపటలం, ఆప్షన్ 4 భూప్రావారం. ఆన్సర్ ఆప్షన్ 3 భూపటలం. నెక్స్ట్ బిట్, ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి. ఆప్షన్ 1 మానవుడు, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 కుక్క, ఆప్షన్ 4 వానపాము. ఆన్సర్ ఆప్షన్ 2 కప్ప. నెక్స్ట్ బిట్, ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట. ఆప్షన్ 1 ఫిలమెంట్, ఆప్షన్ 2 ఎలిమెంట్, ఆప్షన్ 3 వలయం, ఆప్షన్ 4 స్ప్రింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిమెంట్. నెక్స్ట్ బిట్, కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు. ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 బుద్ధింక, ఆప్షన్ 3 నత్త, ఆప్షన్ 4 తాబేలు. ఆన్సర్ ఆప్షన్ 3 నత్త. నెక్స్ట్ బిట్, ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది. ఆప్షన్ 1 నీడ, ఆప్షన్ 2 ఇంద్రధనుసు, ఆప్షన్ 3 ప్రతిబింబం, ఆప్షన్ 4 అండమావి. ఆన్సర్ ఆప్షన్ 1 నీడ. నెక్స్ట్ బిట్, బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు. ఆప్షన్ 1 తాపి, ఆప్షన్ 2 కొడవలి, ఆప్షన్ 3 రంపం, ఆప్షన్ 4 బాబిన్. ఆన్సర్ ఆప్షన్ 4 బాబిన్. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. ఆప్షన్ 1 హర్ప్లీ హిల్స్, ఆప్షన్ 2 కోనసీమ, ఆప్షన్ 3 లంబసింగి, ఆప్షన్ 4 చింతపల్లె. ఆన్సర్ ఆప్షన్ 3 లంబసింగి. నెక్స్ట్ బిట్, ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండటానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. ఆప్షన్ 1 యు ఆకారం, ఆప్షన్ 2 ఎల్ ఆకారం, ఆప్షన్ 3 వి ఆకారం, ఆప్షన్ 4 ఎం ఆకారం. ఆన్సర్ ఆప్షన్ 3 వి ఆకారం. నెక్స్ట్ బిట్, పక్షి ఖండం అని పిలువబడే ఖండం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 దక్షిణ అమెరికా, ఆప్షన్ 3 ఉత్తర అమెరికా, ఆప్షన్ 4 ఆఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ అమెరికా. నెక్స్ట్ బిట్, పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం. ఆప్షన్ 1 1853, ఆప్షన్ 2 1849, ఆప్షన్ 3 1857, ఆప్షన్ 4 1847. ఆన్సర్ ఆప్షన్ 2 1849. నెక్స్ట్ బిట్, సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణానది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్ 2 పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఆప్షన్ 3 కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. ఆప్షన్ 4 గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. ఇది సరి అయిన వాక్యం. పై 3 ఆప్షన్స్ కూడా సరికాని వాక్యాలు. నెక్స్ట్ బిట్, వెలికొండలు ఈ జిల్లాలో కలవు. ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 అనంతపురం, ఆప్షన్ 4 చిత్తూరు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. నెక్స్ట్ బిట్, నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ. ఆప్షన్ 1 జవహర్ కాలువ, ఆప్షన్ 2 వల్లభాయ్ కాలువ, ఆప్షన్ 3 గాంధీ కాలువ, ఆప్షన్ 4 లాల్ బహదూర్ కాలువ. ఆన్సర్ ఆప్షన్ 4 లాల్ బహదూర్ కాలువ. నెక్స్ట్ బిట్, వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది. ఆప్షన్ 1 హిందువులు, ఆప్షన్ 2 ముస్లింలు, ఆప్షన్ 3 ఆదివాసీలు, ఆప్షన్ 4 దళితులు.
ఆన్సర్ ఆప్షన్ టూ ముస్లింలు. నెక్స్ట్ బిట్, పల్లవ రాజ్యానికి రాజధాని. ఆప్షన్ 1 కాంచీపురం, ఆప్షన్ 2 బాదామి, ఆప్షన్ 3 మదురై, ఆప్షన్ 4 దేవగిరి. ఆన్సర్ ఆప్షన్ 1 కాంచీపురం. నెక్స్ట్ బిట్, భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 రాజ్యసభ మరియు లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, లోక్సభ, ప్రధానమంత్రి, ఆప్షన్ 3 రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి, ఆప్షన్ 4 లోక్సభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు. ఆప్షన్ 1 జనవరి, ఆప్షన్ 2 మార్చ్, ఆప్షన్ 3 మే, ఆప్షన్ 4 ఆగస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి. నెక్స్ట్ బిట్, ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం. ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 బ్రిటన్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 గ్రీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రీస్. నెక్స్ట్ బిట్, మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 అడవి, ఆప్షన్ 3 భూగర్భజలం, ఆప్షన్ 4 వన్యమృగాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నేల. నెక్స్ట్ బిట్, భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దేన్ని వివరిస్తుంది? ఆప్షన్ 1 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 2 ప్రాథమిక విధులు, ఆప్షన్ 3 ఆదేశక సూత్రాలు, ఆప్షన్ 4 రాష్ట్రపతి పాలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక విధులు. నెక్స్ట్ బిట్, శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు. ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్, ఆప్షన్ 2 ఏడబ్ల్యూ గ్రీన్, ఆప్షన్ 3 జేబీ కోవాంట్, ఆప్షన్ 4 కార్ల్ పియర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్. నెక్స్ట్ బిట్, విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. ఆప్షన్ 1 మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఆప్షన్ 2 కొన్ని గృహోపకరణాల చిత్రాలను గీయండి. ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితం అవుతాయి? ఆప్షన్ 4 పక్షులను కాపాడటానికి నీవు ఏమి చేస్తావు? కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితం అవుతాయి. నెక్స్ట్ బిట్, జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించింది. ఆప్షన్ 1 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 2 కీస్లర్, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్, పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం అని అన్నది. ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 అంబేద్కర్, ఆప్షన్ 3 గాంధీ, ఆప్షన్ 4 ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీ. నెక్స్ట్ బిట్, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్లే దృక్పథం. ఆప్షన్ 1 ఆగమనాత్మక, ఆప్షన్ 2 నిగమనాత్మక, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక, ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక. ఆన్సర్ ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక దృక్పథం. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్లే దృక్పథం అనేది సంశ్లేషణాత్మక దృక్పథం. నెక్స్ట్ బిట్, ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి. ఆప్షన్ 1 పర్వతాలు, ఆప్షన్ 2 మైదానాలు, ఆప్షన్ 3 పీఠభూములు, ఆప్షన్ 4 సముద్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పీఠభూములు. పీఠభూములు అనేవి పసుపు వచ్చని రంగులో చూపబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.